వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను శంకరి. బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టుభద్రల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపు నుండి పోటీ చేసేందుకు దరఖాస్తును కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుమార్ రావుకు అందజేసిన ఉపాధ్యాయ సంఘం చీఫ్ అడ్వైజర్ టీపీసీసీ అధికార ప్రతినిధి జి హర్షవర్ధన్ రెడ్డి. ఉపాధ్యాయ సంఘం నాయకుడిగా నిరుద్యోగ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి నాకు అవకాశం కల్పిస్తే కాంగ్రెస్ పార్టీ సపోర్టుతో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామన్నారు. శ్రీ కుమార్ రావు గారికి ఇప్పుడే అందజేయడం జరిగింది. గతంలో ఉపాధ్యాయుడిగా, ఉపాధ్యాయుల సంఘ నాయకుడిగా, ఇవాళ నిరుద్యోగ సంఘం గౌరవ అధ్యక్షుడిగా, ఈ యొక్క మూడు జిల్లాల్లో 2017లో జరిగినటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిగా అనుభవపూర్వకంగా మళ్ళీ ఒకసారి నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున మ్యాండేటరీ ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సహకారంతో గెలుస్తానని, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల ప్రదర్శిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిరుద్యోగుల పాలిట, పట్టభద్రుల పాలిట, ఉద్యోగుల రిటైర్డ్ వాళ్ళ పాలిట నేను పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీకి నా యొక్క దరఖాస్తు ఫారంలో పూర్తిగా ఈ 4 పేజీల బయోడేటాను వారికి ఇవ్వడం జరిగింది.